హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ బ్లాగ్స్ విత్ సిన్వారు. ఈరోజు నేను ఐకియాకు వెళ్దాం అనుకున్నాము. నేను, మా అత్తయ్య అండ్ మా ఫ్రెండ్ ముగ్గురం ఐకియాకు వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్తాం, మా అత్తయ్య నేను మా ఇంటి నుంచి, అండ్ అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ని మీట్ అవుతాము. సో ముగ్గురం కలిసి ఐకియాలో షాపింగ్ చేద్దాం అనుకున్నాము. సో ఇదే తీసుకోవాలి అని పర్టికులర్గా వెళ్ళట్లేదు, మాకు ఏది అనిపిస్తే అది కొనుక్కుందాం అని వెళ్తున్నాము యాక్చువల్గా. సో ప్రజెంట్ అయితే దారిలో ఉన్నాము. సో చాలా మార్నింగే స్టార్ట్ అయిపోయాము మేము, 10 కల్లా అక్కడ ఉందాం అనుకున్నాము. ఆల్ బికాస్ ఎక్కువ మంది వచ్చారనుకోండి పెద్ద లైన్ ఉంటుంది కదా, అందుకని మళ్ళీ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ అనేసి లైన్ లాగా నించోబెట్టి చాలా టైంకి వెయిట్ చేశాక చాలా టైం అప్పుడు లోపలికి పంపిస్తారు కదా. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి ఎవరు ఉండరు ఎక్కువ. సో అందుకని మేము తొందరగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనేసి వెళ్ళాము. మేము ఎగ్జాక్ట్ 10:15, 10:20 కల్లా అక్కడ ఉన్నాము. ఇది ఐకియా ఎంట్రన్స్, ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, వెల్కమ్ బ్యాక్ అని ఉంది ఇక్కడ. ఇట్స్ గ్రేట్ టు సీ యూ అగైన్ అంట. బాగుంది కదా పోస్టర్ కూడా, చాలా డేస్ తర్వాత వెళ్ళాం కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్ సైడ్ టేబుల్స్ ఆర్ అవైలబుల్ హియర్ 999 కి. అండ్ ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కి పైనకి వెళ్ళాలి యాక్చువల్గా, బట్ మా ఫ్రెండ్ రాలేదని వెయిట్ చేశాము. సో తను వచ్చాక సరే ఒక బ్యాగ్ తీసుకున్నాము, ఏమైనా కొన్నవి దాంట్లో వేసుకోవడానికి. 39 రూపీస్ చూస్తున్నారు కదా, 39 రూపీస్. ఇవి క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, క్యాండిల్ హోల్డర్ అనుకోండి ఇది. సో ఇలా అయితే ఉంది, బడ్జెట్లోనే ఉంది కదా, తీసుకుంటే తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. సో కాస్త ముందుకు వెళ్తే లోపల సోఫాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మాకు కావాల్సిన సోఫాస్ కాదు కాబట్టి మిగతా చూసుకున్నాం మేము. ఇక్కడ ఇలా ఉన్నాయి పాటెడ్ ట్రీస్. సో దీంతో ట్రీతో కూడా అయితే ఇంకో ఇది 379. ఇవైతే వితిన్ బడ్జెట్లో దొరికిపోతున్నాయి, 79 రూపీస్. వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం అది. సో ఇంకా టాయ్స్ ఇవన్నీ కనిపించాయి మాకు. సో ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ అవుట్డోర్లో వేసుకునే చైర్స్ ఉన్నాయి. ఇవైతే సమ్ 3990 అంట ప్రైస్, కానీ బాగున్నాయి. వెరైటీగా తీసుకోవాలి, కొంచెం డిఫరెంట్ లుక్తో ఉండాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాంట్స్ పెట్టిన పాట్స్. సో ఇవి మామూలుగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. సో 2490 ఇది కూడా కాస్ట్. సో ఇవి కూడా బాగున్నాయి కదా, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఆల్రెడీ పాట్తో సహా ఇస్తారు, 399 రూపీస్ ఇది కూడా. అందరూ ఇలా పట్టుకొని పట్టుకొని సగం వంగిపోయాయి. సో గుబురుగా ఉండేది ఒకటి తీసుకుందాం అనుకున్నాం మేము కూడా. అండ్ ఇంకా ముందుకు వెళ్ళాక ఇది కూడా ప్లాంట్ పాట్ బాగుంది కదా, 379 అంట. సో బాగానే ఉంది అనిపించింది. అండ్ ఇది కూడా బాగానే ఉంది, బ్యాంగిల్స్ అలాంటివి వేసుకోవచ్చు లేదా ఏమైనా థింగ్స్ చిన్న చిన్నవి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా బాక్స్లో పెట్టుకోవడానికి అని తీసుకున్నాము. విత్ లిడ్ 189 రూపీస్ అయింది ఇది. ఇది కూడా కొంచెం బడ్జెట్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ మ్యాట్, 79 రూపీస్. సో 79 రూపీస్లో ఇది బాగానే ఉంది. ఇక్కడ ఒక షూ ర్యాక్ ఉంది, 299 రూపీసే. సో మా ఫ్రెండ్ తీసుకుందాం అనుకుంది, 2 స్టెప్స్ ఉన్నాయి. అండ్ దే క్లియర్లీ మెన్షన్ దట్ 3 షూసే పడతాయట. అండ్ ముందుకు వెళ్ళాము ఐకియాకి, ఎవరు వెళ్ళినా కూడా ఇవే తీసుకుంటారు, ఎక్కువగా తీసుకుంటానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇవి యూస్ఫులే, 99 రూపీస్కే 4 వస్తాయి.
అండ్ మేము ఇంతకుముందు ఐకియాకి 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా ఇవి తీసుకొచ్చుకునే వాళ్ళమండి. ఇంట్లో తాలింపు గింజలు వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో మేము కూడా ఒకటి తీసుకున్నాం ఎందుకైనా మంచిదని. అండ్ ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, సిలికాన్తో తయారు చేసింది ఒకటి తీసుకున్నాము, గంటే లేదా స్పచ్యులా. సో ఇంకా ముందుకు వెళ్తే ఇవి కనిపించాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయి అనిపించింది. ఏమన్నా వేసుకోవచ్చు కదా ఇంట్లో అని తీసుకున్నాము. ఇదైతే బాగున్నాయి. అసలు ఫస్ట్ ఇది చూసినప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం కాలేదు. సో పైన అక్కడ బొమ్మలు ఉన్నాయన్నమాట ఇలాగా. సో 99 రూపీసే అన్నారు కదా, సో విత్ ఇన్ బడ్జెట్ ఇది కూడా. అండ్ అంబ్రిల్లాస్ పెట్టుకోవచ్చు, లేదా చూస్తున్నారు కదా ఇలా ఏవంటే అవి పెట్టుకోవచ్చు అనమాట, దాంట్లో అడ్డంగా పెట్టుకొని ఇవి తగిలించుకోవచ్చు, లేదంటే లోపల ఇలా అంబ్రిల్లాస్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో తగిలించుకోవడానికి, సీలకు తగిలించుకోవడానికి వెనక ఇలా ఉంది హుక్ లాగా, హుక్ కాదు హోల్ ఉంది. సో ఇంకా బాగుంది కదా అని తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకా 249 ప్రైస్ తోటి ఇంకొకటి ఉంది, ఇది కూడా అర్థం కాలేదు ఫస్ట్. సో ఇలా చూసి పట్టుకొని చూస్తే బాగుంది. సో బాగుంది కదా, దీంట్లో పేపర్స్, న్యూస్ పేపర్స్ లేదా టిష్యూ పేపర్స్, బిన్ లాగా చిన్న చిన్న థింగ్స్ యూజ్ చేసుకునేవి అందులో వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాం. బాగుంది కదా, ఇలా పెట్టుకోవచ్చు, సో తగిలించుకోవచ్చు. ఇంకా ఇంకేవో చూస్తున్నాను నేనైతే ఏవి కావాలని. ఇంకా మా అత్తయ్య మా ఫ్రెండ్ అయితే వేసుకుంటూనే ఉన్నారు. యాక్చువల్గా మేము ట్రాలీ తీసుకోవాల్సింది, కార్ట్ ఏదన్నా, బట్ ఏమో కొన్నే తీసుకుంటాం కదా అనేసి ఫస్ట్ అయితే బ్యాగ్ తీసుకొచ్చుకున్నాం. బట్ బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఇది కొనాలని పర్టికులర్గా ఏం రాలేదు, సో కనిపించినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ అంతకుముందు వచ్చినప్పుడు తీసుకున్నాను నేను. 1999 ఉంది, 2000లో వచ్చేస్తుంది ఇది. కింద వీల్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఒక ఫ్లవర్ పాట్, బాగానే ఉంది కానీ కొంచెం ప్రైస్ మాత్రం ఎక్కువ అనిపించింది నాకు, అందుకని ఇంకా అవి చూసాము, చూసి తీసుకోలేదు, అక్కడ పెట్టేసి వచ్చాము. బట్ చూడటానికి మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే 99 రూపీస్కి ఇవి ఉన్నాయి. ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్, క్లీన్గా వచ్చేస్తుంది ఇలా అన్నప్పుడు. సో ఇదైతే బాగానే యూస్ఫుల్ అవుతుంది. అండ్ బడ్జెట్లో ఉంది కాబట్టి తీసుకోండి. అండ్ కాస్త ముందరికి వెళ్తే నాకు మిర్రర్స్ కనిపించాయి, నాకు కూడా ఒక మిర్రర్ కావాలని తీసుకున్నాను. సో ఇంకా ఇలా అయితే బాగానే ఉంది కదా, ఇలా 399. సో తీసుకున్నా ఇది కూడా 850 ఉంది, కానీ ఇక్కడ ప్రైస్ మాత్రం 399. ఇక్కడైతే హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇది సోప్ డిస్పెన్సర్. సో ఇందులో కూడా 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ నాకైతే ఇది నచ్చింది. నేను ఇవి చూస్తూ ఉండేసరికి వీళ్ళు మిస్ అయిపోయారు, వీళ్ళు ఎక్కడున్నారో ఇంకా రావట్లేదు బాబోయ్ అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా వాళ్ళు కనిపించేసరికి వాళ్ళని పిలిచి తీసుకొని వెళ్ళాను. మళ్ళీ ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి ఉంది, సో వీళ్ళు చూస్తున్నారు. మేము ఇంకా మా బ్యాగ్స్ మోయలేక కష్టపడుతుండుంటే ఐకియా ఎంప్లాయీ ఒకతను కార్ట్ తీసుకొచ్చి ఇచ్చారు మాకు. సో ఇంకా మా లగేజ్ అంతా కార్ట్లో వేసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే బ్రౌజ్ అండ్ షాప్ ఆన్లైన్ ఎనీ టైమ్ యూ లైక్ ఇట్ ikea.in. సో ikea.in అని ఆన్లైన్లో టైప్ చేయండి. సో ఆన్లైన్లో క్లిక్ చేస్తే అక్కడ దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూసినవి. అండ్ ఇక్కడ చైర్స్ చూసారు కదా, చైర్స్ వైట్, ఎల్లో, బ్రింజల్ కలర్, ఇంకేవో కలర్స్, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. సో మాకు ఎల్లో కలర్ నచ్చింది. అండ్ మిక్స్డ్ కలర్స్ స్పూన్స్ 4 ఉంటాయి దాంట్లో, 19 రూపీస్ అంట, విత్ ఇన్ బడ్జెట్ కదా. సో తీసుకోవచ్చు ఇవి కూడా.
అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. 99 రూపీస్కి ఏం రావట్లేదు కదా ఇలాగూ, సో ఇవి బాగానే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇవి కూడా 99 రూపీస్ అనమాట. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, 6 పీసెస్, 99 రూపీస్, మిక్స్డ్ కలర్స్, విత్ ఇన్ బడ్జెట్లో ఉన్నాయి. అండ్ 99 రూపీస్కే కాస్త క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది నాకు, సో అందుకని ఇవి కూడా తీసుకోవాలని అనుకున్నాం. కప్స్ లేదా బౌల్స్ ఉంటాయి కదా, ఈ బౌల్స్ కూడా 6 సెట్ అనమాట. సో ఇవి కూడా పేస్టల్ కలర్స్ బాగున్నాయి కదా, సో 99 రూపీస్కి ఇవి కూడా. ఈ ప్లేట్స్ కూడా 99 రూపీసే. సో ఇదొకటి ప్లేట్స్, అవొక బౌల్స్ అండ్ అదొక గ్లాసెస్ సెట్ 99 రూపీస్వి, అవి తీసుకున్నాము. అండ్ చూడండి ఇవి కూడా 99ఏ, అందులో ఫోక్స్ స్పూన్స్ అన్నీ ఇస్తారు. ఇవి కూడా బాగానే ఉన్నాయి. అసలు ముందుకు వెళ్తే క్యాటర్పిల్లర్ చూడండి ఎంత బాగుందో బొమ్మ. అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ టాయ్స్, 25% ఆఫ్ ఉంది ఇప్పుడు. అండ్ బాగా అనిపించాయి నాకు ఇవి. ఇది చూడండి 189 రూపీసే, గ్లాస్ కంటైనర్స్ కానీ బాగుంది. సో మనం కర్రీస్ చేశాక వాటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఇవి తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది బాగా అనిపించింది నాకు. మామూలుగా ఐస్ క్యూబ్స్ ఎప్పుడు స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా, సో ఇక్కడ మాత్రం మంచి ఐస్ క్యూబ్స్ ఈ షేప్లో అవుతాయన్నమాట వాటర్ పోసి డీప్ ఫ్రిజ్లో పెడితే. సో భలే ఉన్నాయి కదా, ఫిష్ లాగా స్టార్ టైప్ ఫిష్ టైప్ ఇలా ఉన్నాయి డిజైన్స్. ఇది కూడా బాగానే ఉంది అని తీసుకున్నాం, ఐకియా బ్రాండ్ ఇది. ఇవి కూడా తీసుకోవచ్చు విత్ ఇన్ బడ్జెట్, బికాజ్ ఇవి 59 రూపీసే ఈచ్. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ మిల్క్ విత్ కార్న్ఫ్లేక్స్ తినాలన్నా లేదా ఇంకా ఏమన్నా ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్ ఏమైనా పెట్టాలన్నా చిన్న బౌల్స్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ తీసుకోండి ఇవి. ఇవి కూడా బాగున్నాయి విత్ ఇన్ బడ్జెట్. సో మేమైతే ఒక 4 తీసుకున్నాము, 59 రూపీస్ ఈచ్. అసలు మా కార్ట్ అంతా ఫిల్ అయిపోయింది, మా ఫ్రెండ్ బ్యాగ్ మా బ్యాగ్ అండ్ ఇంకా తీసుకుంటూనే ఉన్నాము. ప్లేట్స్ కూడా బాగున్నాయి, ప్లేట్స్ కూడా 6 తీసుకున్నాము. అండ్ సీల్డ్ కవర్స్ కూడా కావాలనుకున్నాం, సో ఒక 300 పెడితే 30 పీసెస్ ఉంటాయి దాంట్లో. సో సీల్డ్ కవర్స్ అనమాట, ఇలా సీల్ చేసుకోవచ్చు కూరగాయలన్నా లేదా ఇంకేమన్నా ఎయిర్ టైట్ కంటైనర్స్ లేనప్పుడు ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకో, కంటైనర్స్ కాకుండా ఇలా జిప్డ్ కవర్స్లో పెట్టుకొని లోపల పెట్టుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటాయి. అందుకని ఇవి కూడా తీసుకున్నాం. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవి కూడా, ఇవి చిన్న సైజు కాస్త కంపేర్ టు దిస్ వన్. అండ్ ఇవి చూస్తున్నారు కదా గ్లాస్ బాటిల్స్ అనమాట వాటర్ తాగడానికి. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ తక్కువ యూజ్ చేయాలి ఎక్కువ యూజ్ చేయకూడదు అంటున్నారు కదా, సో చాలామంది ఇవి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ప్రైస్ వచ్చేసి ఇవి 169 రూపీస్ ఈచ్. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు, ఈ గ్లాస్ సెట్ 349 అన్నారు కానీ మాకు 399 పడింది, అది ఐకియా ఫ్యామిలీ ప్రైస్ అంట. సో 399 రూపీస్కి ఈ సెట్ అనమాట. సో బాగానే ఉందని తీసుకున్నాము. మొత్తానికి మా కార్ట్ అంతా నిండిపోయింది. సో ఇలా మా ఫ్రెండ్ ఒక పిక్ తీసింది నన్ను. అండ్ ఇలా ల్యాంప్స్ లైట్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. తీసుకోవచ్చు కొన్ని కొన్ని వెరైటీ ఐటమ్స్ అండ్ కొత్తగా ఉండే ఐటమ్స్, మనకు కూడా కొన్ని తెలియని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కానీ బాగుంటాయి కొన్ని అయితే. విజిట్ చేయండి మీరు కూడా వీలైతే, బట్ ఎర్లీ మార్నింగ్ 10:30 కల్లా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. అదర్వైజ్ చాలామంది లైన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది మనకి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా చూసాం అవి కూడా తీసుకుందామని. 300 అంట అది, 299 రూపీస్, బట్ బాగున్నాయి కదా తీసుకున్నాము. అలా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి కూడా, ఒరిజినల్ కాదు. బట్
చూసాము, తీసుకుందామా లేదా అని ఆలోచించాము. వద్దులే అనిపించింది మనకి, ఎలాగూ ఒరిజినల్ ప్లాంట్స్ పెట్టుకుందాం, పాట్స్ తీసుకుందాం కదా అనుకున్నాం. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఐకియా నుంచి. ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.